హాయ్ ఫ్రెండ్స్, రైతులందరికీ చాలా ముఖ్యమైనటువంటి గుడ్ న్యూస్ అండి. రైతులకు పొలానికి కంచె వేసుకోవడానికి ప్రభుత్వమే డబ్బు అయితే చెల్లిస్తుంది, కావలసిన పత్రాలు ఇవే అంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. రైతులు విత్తనం వేసిన దగ్గర నుండి మొక్క ఎదిగే పంట వచ్చే వరకు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు కాబట్టి, లేదంటే కోతులు, గేదెలు, పక్షులు కారణంగా పంటలు పాడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి, ఎవరూ లేని సమయంలో పొలాల్లో అదే పనిగా తిరుగుతుంటాయి. అయితే రైతులు ఈ సమయంలో పంటను కాపాడుకోవడానికి కంచె వేసుకుంటారు. అయితే ప్రభుత్వం రైతుల కోసం కొత్త పథకాన్ని కూడా తీసుకువచ్చింది. ముఖ్యంగా తారాబంది పథకం ద్వారా రైతులు తమ పొలాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం గ్రాంట్స్ను కూడా పొందవచ్చు. ఈ పథకం ద్వారా ఫెన్సింగ్ సొంతంగా వేసుకోవడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో దానిలో 90% వరకు సబ్సిడీ కూడా వర్తిస్తుంది. ఒకవేళ రైతులకు ఫెన్సింగ్ ఖర్చు 20,000 అయితే 18,000 అయితే తిరిగి వస్తుంది. అప్పుడు రైతులు 2,000 మాత్రమే చెల్లిస్తే చాలు అని చెప్తున్నారు. దీనికి కావలసినటువంటి పత్రాలు బ్యాంకు పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, ఫెన్సింగ్ వైర్ కోసం చెల్లించినటువంటి డబ్బు రిసిప్టుతో మీ యొక్క ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా వ్యవసాయం చేసే ఏ రైతు అయినా ఈ పథకానికి అర్హులు కాబట్టి ప్రస్తుతం ఈ స్కీమ్ రాజస్థాన్లో అమల్లో అయితే ఉంది. మనకు తెలంగాణ కూడా అందుబాటులోకి అయితే వస్తే బాగుండు. దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ మీరు మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.